కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు పోరాటం ఉధృతం చేస్తున్నారు టీడీపీ ఎంపీలు. ఢిల్లీ వెళ్లిన నాయకులు ఇవాళ ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ ను కలవనున్నారు. గతంలో సీఎం రమేష్ దీక్ష చేసినప్పుడు కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి తన దగ్గర సమాచారం సమగ్రంగా లేదని, రాష్ట ప్రభుత్వం డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే పని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మాట చెప్పి ఇప్పటికీ 100 రోజులు పూర్తయినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. రాష్ట ప్రభుత్వం అన్ని వివరాలు సమర్పించిందని టీడీపీ ఎంపీలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని మంత్రి బీరేంద్ర సింగ్ కు గుర్తు చేయనున్నారు. ఇంకెంతకాలం తీసుకుంటారని నిలదీయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, సుమిత్ర, ప్రస్తుతం ఎంపీలంతా కూడా కేంద్ర మాజీ మంత్రి టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి నివాసంలో హాజరై ఉన్నారు. దాదాపుగా 10 మంది ఎంపీలు ఇప్పటికే సమావేశమై ఉన్నారు. 11 గంటలకు కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ తో వారు సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేశాము, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాము. దాంట్లో సాధ్యాసాధ్యాలపైన ఒక అధ్యయనం జరుగుతుందని, మెకాన్ అనే సంస్థకి ఈ సాధ్యాసాధ్యాల అధ్యయనానికి బాధ్యత అప్పగించామన్న విషయాన్ని చెప్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏ రాయితీలు కల్పించిందన్న విషయంలో మెకాన్ సంస్థ కోరుతున్న వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదన్నది గతంలో ఎంపీలంతా కూడా సమావేశం సందర్భంగా అప్పుడు సీఎం రమేష్ నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు ఆ సందర్భంగా మాట్లాడ జరిగింది. మీరు ఆ సంస్థకు వివరాలు అందజేసిన వెంటనే కొద్ది రోజుల్లోనే అది సంస్థ ద్వారా టాస్క్ ఫోర్స్ కి, టాస్క్ ఫోర్స్ ద్వారా తనకు ఈ వివరాలు అందుతాయి, తద్వారా వెంటనే నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఆ వ్యవహారం అంతా జరిగి దాదాపుగా 100 రోజులు గడిచింది. నిన్నటికి ఖచ్చితంగా సీఎం రమేష్ నిరాహార దీక్ష చేసి 100 రోజులు అవుతున్న సందర్భంగా మరోసారి మంత్రిని కలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ క్షణంలోనే మంత్రి సమక్షంలోనే వివరాలు సమర్పించినప్పటికీ కూడా కేవలం ఆ నిర్దిష్ట ప్రాసెస్ ద్వారానే, అంటే మెకాన్ సంస్థకు, తద్వారా టాస్క్ ఫోర్స్ కు, తద్వారా మంత్రికి రావాలని నిర్ణయం చెప్పారు. ఆ మేరకు కూడా నిర్ణయాలు వివరాలన్నీ కూడా అందినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఏమాత్రం ముందుకు వెళ్లకపోవడం పైన ప్రధానంగా ఎంపీలంతా కూడా తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. అతి త్వరలో నిర్ణయం ఉంటుందన్న మంత్రి ఇంతవరకు తేల్చకపోవడం పైన ఆయన నిలదీయాలని నిర్ణయానికి వచ్చారు. 11 గంటలకు ఆయన నివాసంలోనే సమావేశం కాబోతున్నారు కాబట్టి దీనిపై ఇస్తారా లేదా అన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తేల్చుకోవాలనే నిర్ణయానికి అయితే ఎంపీలంతా కూడా వచ్చినట్టుగా సమాచారం తెలుస్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక తాము ఇవ్వడానికి సిద్ధంగా లేవన్న విషయాన్ని వ్యక్తం చేస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వమే కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందన్న విషయాన్ని కూడా వారికి చెప్పే ఆలోచనతో ఉన్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే భూమిని విరయిస్తా ఉన్నారు, అనేక రకాలైన రాయితీలు కల్పిస్తా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రాయితీలు కూడా తగ్గించుకుంటున్నారు, మైన్స్ కూడా అందజేస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని పన్ను రాయితీలకు పనులకు మినహాయింపిస్తే కనుక మేమే ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటూ కనీసం అందుకైనా అనుమతించడానికి మంత్రిని కోరబోతున్నట్టుగా సమాచారం తెలుస్తున్న నేపథ్యంలో 11 గంటలకు సమావేశం జరిగితే కానీ అక్కడ మంత్రి స్పందన ఏంటనేది తెలిసే అవకాశం లేదు. ప్రస్తుతం అయితే ఎంపీలంతా కూడా లోపల సమావేశమై ఉన్నారు. ప్రదీప్.